ఓం సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఇరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య సూర్యశ్రీదైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్ట్ పదమూడవ తారీఖు లగాయతూ పంతొమ్మిదవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం మరీ ముఖ్యంగా ఈ వారంలోనే రవి గ్రహం యొక్క మార్పు కర్కాటక సంక్రమణం తర్వాత రవి సింహరాశిలోకి సంక్రమణం చేయబోతున్నారు అలాగే ప్రస్తుతానికి సింహరాశిలో ఉండేటువంటి కుజగ్రహం కన్యా సంక్రమణం చేయబోతూ ఉన్నారు అలాగే ఈ వారంలోనే సుక్రమౌఢ్య త్యాగము జరగబోతూ ఉన్నది అలాగే ఈ వారంలోనే నిజశ్రావణ మాసము ప్రారంభం కాబోతూ ఉన్నది ఈ మాసంలో చా ఈ ఈ వారంలో ప్రత్యేకించి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది అలాగే ఈ వారంలో ప్రత్యేకించి గురు రాహువులు మేషరాశి ఎందు అలాగే కర్కాటక రాశి ఎందు రవిగ్రహం వక్రించినటువంటి శుక్రుడు సింహరాశి ఎందు బుధ కుజులు అలాగే కుంభరాశి ఎందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉండగా చంద్రగ్రహం మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో ఆయన యొక్క సంచారాన్ని చేయబోతున్నారు వారం చివరి నాటికి రవి కర్కాటకం నుండి సింహరాశికి కుజుడు సింహరాశి నుండి కన్యా రాశికి మారబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల్లో మార్పులు గోచరిస్తూ ఉన్నవి మరి ముఖ్యంగా ఈ వారం చివరిలో రవిగ్రహం అలాగే కుజగ్రహం యొక్క మార్పు ద్వారా లాభపడేటువంటి రాశి ఈ వృశ్చిక రాశి కాబట్టి గురువారం వరకు ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా వారాంతంలో మాత్రం ఈ రాశి వారికి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా అటు ఉద్యోగపూర్వకమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడము లేదా అసలు ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడము మరీ ముఖ్యంగా భూకారకమైనటువంటి గ్రహం కుజుని యొక్క మార్పు ద్వారా అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు మార్కెటింగ్ వ్యాపారం చేసేటువంటి వారు న్యాయస్థానాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు పడేటువంటి వారు వీటన్నిటినీ కూడా ఈ ఈ రంగాలన్నీ కూడా బాగుపడడానికి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉన్నది అంతేగాక దశమ కేంద్రంలోకి రవిగ్రహం యొక్క సంచారం కూడా ఈ వారం అయితే ప్రారంభమవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డటువంటి వృశ్చిక రాశి వారు ఇక మీదట ఒక కొత్త ఉద్యోగాన్ని సాధించడానికి ఇది ఉపకరిస్తుంది అలాగే ఉద్యోగంలో ఉండేటువంటి ఒత్తిడిలు తగ్గుముఖం పట్టడానికి అలాగే ఇప్పటి ఏదైతే ధైర్యాన్ని కోల్పోయి అలసత్వంతో కొంత అవకాశాలను పోగొట్టుకున్నారు కొన్ని కొత్త అవకాశాలు లభించడానికి ఆ అలసత్వం పోవడానికి అనగా అలసిపోయినటువంటి ఆ తనం అంటే మనలో ఉండేటువంటి శారీరక అనారోగ్య సమస్యలు కానివ్వండి లేదా బద్ధకం కానివ్వండి అలసట కానివ్వండి వాటిని దాటి చక్కగా ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వృశ్చిక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అలాగే విదేశాల్లో స్థిర నివాసం ఉంటూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారి గ్రాహతులు బాగున్నాయి విదేశాలకి వెళ్ళాలి అనుకుని ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి ఈ వారం లగాయుతూ యోగించడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార పరంగా పరిస్థితులు మారబోతూ ఉన్నాయి సానుకూలమైనటువంటి వ్యాపార పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేగాక విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలలో కూడా ఈ గ్రహాల యొక్క మార్పు ద్వారా అలాగే ఈ వారం ఉండేటువంటి చంద్రబలం ద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల్లో చాలా మార్పులు గోచరిస్తూ ఉన్నాయి గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సమయాల్ని దాటుకొని సానుకూలమైనటువంటి సమయంలోకి మారబోతూ ఉన్నారు రవికుజుల యొక్క మార్పు ద్వారా అత్యధికంగా లాభపడి శత్రు రోగ రుణ బాధల నుండి బయటపడి అన్నింటా కూడా విజయాన్ని సాధించడానికి ఈ వారం లాగాయితూ గ్రాహతులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి గ్రాహతుల్ని పొందడానికై గురుపాదుక స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అలాగే దక్షిణామూర్తి యొక్క చిత్రపటం కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి తత్ఫలితంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది జ్ఞానబోధ కలుగుతుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు తదుపరి